హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిగా రాజధానిగా ప్రస్తావిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది అయితే దీనికి అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దానికి ఆమోదం తెలపడం జరిగింది అయితే రాను రాను వేరే పరిణామాలు చోటు చేసుకోవడం అలాగే రూజు రాజధాని భూముల అజమాయిషికి సంబంధించి ఒకే సామాజిక వర్గం కబంద హస్తాల్లోకి వెళ్ళిపోవటం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే టీడీపీ పార్టీ ఓటం చవిచోవటం ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని భూములకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మూడు రాజధానుల అంశం తెరపైకి రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రతిపక్షం టీడీపీ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ అయితే హైకోర్టు కూడా దానికి తగ్గట్టుగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ తీర్పు వెలువరించడం జరిగింది అయితే జగన్ సర్కార్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించిన వార్త ఈరోజు రావడం జరిగింది ఒకసారి దాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే రాజధాని అమరావతి భూముల కొనుగోలులో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది ఈ తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై నేడు విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను మూడు రాజు మూడు వారాలకు వాయిదా వేసింది అది ఖచ్చితంగా ఈ పరంపర ఇలాగనే కొనసాగుతూనే ఉంటుంది అలాగే ఈ మూడు రాజధానుల అంశం ఎప్పటికీ తేలదు ఏ పని జరగదు అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తుండీ జై హింద్